కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వీరనారి ఐలమ్మకు గ్రామ సర్పంచ్ రెడ్డి మహేందర్ రెడ్డి పూలదండ వేసి నివాళులర్పించారు. చాకలి ఎస్సీ సమితి రైతు సమితి అధ్యక్షులు తిరుపతి మాట్లాడుతూ అందరి సహకారంతో వచ్చే జయంతి నాటికి ఐలమ్మ విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తామని అందరూ సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గండ్ల సాయిలు, రాష్ట్ర యువజన ఉపాధ్యక్షులు నరేందర్, విద్యార్థి విభాగ ఉపాధ్యక్షులు చింటూ, కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు. పుష్పమాలతో కొబ్బరికాయతో అలంకరిస్తున్నాను. మన తెలంగాణ వ్యక్తి చాకిరి బుద్ధి కోసం భూమి కోసం పోరాటం చేసింది అనేది మనకు ఈ మలిదశి ఉద్యమంలోనే బయటపడదు. అంటే అప్పుడు చేసింది అనేది కొంతమందికే తెలుసు. అది వాస్తవానికి మలిదశ ఉద్యమం తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ ఉద్యమంలోనే మన మన వర్గానికి సంబంధించి ఒక వీరనారి పోరాటం చేసింది అనేది మన పెద్దలకు తెలియకపోయినా మళ్ళా ఈ మలిదశ ఉద్యమంలో మనం తెలుసుకున్నందుకు దీన్ని నేను చాలా గర్విస్తున్నాను. అలాగే ఈ సాగరి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మా వంతు కృషి కూడా ఉంటది. దీనికి అందరం ముందుండి ఒక నిర్ణయం తీసుకొని చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించింది అధికారికంగా కూడా అది ఒక శుభ సూచన. మన కేంద్ర ప్రభుత్వం కూడా ఐలమ్మ పేరు మీద స్టాంపును కూడా ముద్రించడం జరిగింది. ఇది మనకు చాకలి ఐలమ్మకు జాతీయ పరంగా గుర్తింపు రావడం చాలా సంతోషకరం. జోహార్ చాకలి ఐలమ్మకు, జోహార్ చాకలి ఐలమ్మకు. తర్వాత మన గ్రామ మొదటి పౌరుడైనటువంటి ప్రథమ పౌరుడైనటువంటి గిరెడ్డి మహేందర్ రెడ్డి గారు చాకలి ఐలమ్మ గురించి ఒక రెండు